మాటలు వస్తలేవు ఇవాళ నేను నేను ఎంత పెద్ద శిఖరం ముందు ఉన్నా అంటే ఇప్పుడు నాకు ఉల్టఫల్ట్ అయిందనుకో గుండు వలుగుతుంది. అదే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో. సినిమా సిరిమంతుడు మన బాస్కాఫీస్ రాజకుమారుడు సార్ మహేష్ సార్ నమస్తే కారం. తప్పులు పోతే మన్నించుకోండి సార్, కొంచెం చిన్న గ్యాప్ ఇస్తే బట్టలు దులుపుకుంటా సార్. ఎందుకని అడగారు సార్? ఎందుకు బట్టల ఫ్లై లోఫలు ఉన్నాయి సార్, బుగులు బుగులు అవుతున్నది. ఏం కాదు కదా సార్? ఏం కాదు, మీరు నవ్వుకుంటుండే కావాలి సార్. మీరు మిల్కీ మిల్కీ అంటారుగా సార్, మిల్క్ లెక్క లేదు సార్, మీరు మంచి వెన్న లెక్క ఉన్నారు, ఎన్నముద్ద లెక్క. అంటే మిల్క్ అంటే చాలా రోజులైంది కదా సార్ మిల్క్ మిల్క్ అని, ఇప్పుడు చూస్తుంటే ఎన్న లెక్కనే ఉన్నారు మీరు. ఎన్న అంటే గోరింటాక్ కాదు సార్, వెన్న తినేది అంటే ఎన్న అని అంటున్నా సార్ నేను. అంత మంచిగానే ఉన్నారు సార్ మీరు, కండలు గిండలు ఏం లేవు. ఎట్లా చేస్తారు కండలు రాకుండా? ఎస్క సైజ్ ఎట్లా చేస్తారు సార్? కండలు ఉన్నాయి బట్ అలా కనిపించే అంత ఉండవు, బాగుంది, ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు బయట తిరగడానికి తిప్పలే కదా సార్, అంటే జిమ్లోకి పోవాలంటే ఆడికిడికి ఇన్ఫా సామాన్ అంతా కొనుక్కున్నారా సార్? మీరు జిమ్ ఇంట్లోనే ఉందమ్మా, అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన సొంతమే ఇన్ఫా సామాన్ సొంతలో మొత్తం ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. ట్రైనింగ్ వస్తారా, మీరే చేస్తారా? ట్రైనింగ్ వస్తారు, నేనే చేస్తాను. సో అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మరి నేనైతే ఒక అందం ముందు మందమైన కూర్చుంటే ఎట్లుందో అట్లుంది నా పరిస్థితి. మంచి బ్లాక్ అండ్ వైట్ లెక్క, చాలా అందంగా ఉన్నారు మీరు కూడా. నేనా సార్? అందుకే ఎప్పటికీ ఎర్ర పూలు పచ్చ పూలు వేసుకునేది ఇచ్చిపెట్టి జర మీకు మిల్కీ మిల్క్ ఉండాలంటాను ఇట్లా వేసుకొని వచ్చింది సార్. మంచి కొడుతుందా సార్? బాగుంది, అది మనకు పండుగ తారీఖు దగ్గర వచ్చింది. పండుగ తారీఖు సార్ 12వ తారీఖు పండుగ తారీఖు, సెలవు ఇప్పిస్తారా సార్? మరి మన పరివేటోళ్ళకన్నా ఏదో సెలవు తీసుకొని సినిమా చూసింది. ఇప్పుడు మీ సినిమా అనేటకల ఓవర్ స్టేస్ వాళ్ళు కూడా ఖుషీలు ఉంటారు సార్, అక్కడ బయట దేశపు వాళ్ళు ఓవర్ స్టేస్ వాళ్ళు. మీరు సినిమా అయిపోగానే అక్కడ పోయేస్తారు కదా సార్? ఎప్పుడు యూజువల్గా అంతేగా, ఒక ఒక సినిమా అవ్వగానే ఒక 10 డేస్ 15 డేస్ పిల్లల్ని తీసుకొని హాలిడేకి వేసేస్తారు. ఇది అయితే తిరగనీకి రాదని అక్కడ పోతారా సార్? అలా అని కాదు కానీ అక్కడ కూడా తిరగచ్చుగా, బాగానే ఇక్కడ కూడా తిరుగుతాం ఉంటుంది. తిరుగుతారా సార్? ఇక్కడ ఇక్కడ కన్నా అక్కడ తిరగడానికి బాగుంటుంది కదా. ఇక్కడ ఇక్కడ తిరిగితే నువ్వు తిరగనిస్తావు చెప్పు. సెల్ఫీస్లకే సగం టైం అయిపోతుంది. సెల్ఫీ సెల్ఫీ అంటారు, కాళ్ళకు దండం పెడతారు, సార్ సార్ అని ఎక్సైట్మెంట్ అవుతారు. అక్కడ పోయి తిరుగుతుంటే ఎవరు గుర్తుపట్టలేరు, హాయి ఉంది అన్నట్టు ఉంటుంది కదా సార్? ఎక్కడ ఎక్కడ పోతారు సార్ ఎక్కువ బయట దేశం అంటే? నేను యూరప్ వెళ్తూ ఉంటాను. యూరప్ పోతారు. నేను ఏదో సినిమా ముచ్చట మాట్లాడమంటే బయట దేశం ముచ్చట, ఇదే బిత్తిరి శాతలు నాయి. అవును, పరశురామ్ సారు చిన్నోడే కదా, వేజిల జర చిన్నోడే, చిన్నోడే డైరెక్టర్. మీకు కథ చెప్పనీకి వచ్చినప్పుడు 5 నిమిషాలనే నవ్వొచ్చిందా మీకు? అంటే ఫస్ట్ ఆయన చెప్పడం నుంచి ఒక 10-15 నిమిషాల్లోనే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే బాడీల లాంగ్వేజ్లో నాకు వచ్చిందా లేకుంటే కథలోనే నాకు వచ్చిందా? ఆయన చెప్పే విధానం, ఆయన అంటే అతను ఆయన టెరిఫిక్ రైటర్. సో ద ఫేర్ నరేట్ చేసిన విధానం కానీ నా క్యారెక్టరైజేషన్, ఇలా మాట్లాడుద్ది హీరో ఇలా మాట్లాడతాడు అన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, నా మొహంలో ఒక నవ్వు వచ్చేసింది ఫస్ట్. అయితే మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆల్రెడీగా, ఫోకిరి గుర్తు చేసినట్టుంది అంట నన్ను. ఆల్రెడీగా 3 భరత్ అనే నేను ఇప్పుడు యాట్రిస్క్ అయింది, మళ్ళా ఇప్పుడు హీట్లో ఆల్రెడీ అందరు మాట్లాడుతుంటే అర్థమైంది, డైరెక్టర్లు అందరు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు. పరశురామ్ సార్ అంతా ఒప్పించేటట్టు ఏం చెప్పింది సార్? కథేనమ్మా, కథనే, ఇంకేం లేదు. మీ ఊరు మా ఊరు ఒకటి ఇట్లాంటివి ఏం లేవు కదా. అయ్యే మీరు తినాలి మాది తినాలి అసలు ఏమన్నా లేవు కదా. వాళ్ళు అసలు టోటల్గా వైజాగ్ మాది గుంటూరు. అట్లనే అయితే మీకు మీరు చేస్తున్న కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంటారు సార్. ఈ తెలుగులో ఎవరితోనైనా పోలుస్తారంటే అందంలా ఆయన పెద్ద మహేష్ బాబు ఈయన జఫనీకి వచ్చింది అంటాను అంటారు. అసలు కామెంటింగ్లు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంటుంది కదా, డెఫినెట్గా అందరికి. మీరు అందులో ట్రైలర్లో ఆల్రెడీ ఇచ్చి పెట్టారు కదా సార్,
ఈ అందాన్ని మెయింటైన్ చేయలేక ఇదవుతుందా? ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? పండ్ల రసాలా లేకుంటే ఆకుకూరలా? మామూలుగా మేక కూరలు కూడా నడుస్తాయా? పద్ధతిగా తింటాను అంతే. అంటే ఎక్కువసేపు నమిలి తింటారా? ఇది అలాగే మళ్ళీ పద్ధతి అంటే ఎట్లా? ఎక్కువ తినకుండా తక్కువ, ఎంత అవసరం అంత తింటారు. తక్కువ తక్కువ ఎక్కువసార్లు తింటారు? ఎంత అవసరమో అంతే తింటాను, తక్కువసార్లే తింటాను. ఎక్కువసార్లు కూడా ఎందుకు తినాలి? ఎందుకు తినాలంటే ఇప్పుడు మాకు తెలుస్తుంది సార్, పీకు తుట్టదు ఇట్లా పెద్ద ఫేగ్ ఇంత అవుతుంది, అది ట్యూబ్ లెక్క ఎయ్యి లోఫెట్ ఎయ్యి ఎయ్యి. మీరు ఫేగులు సాగకుండా అట్లనే ఉన్నారు ఎలాస్టిక్ మోడల్లా. ఎక్కువ ఏం తినమంటారు సార్? నీ లెక్క కావాలంటే ఏం చేయాలి? ఏం కావాలంటే అది తిను, కానీ పద్ధతిగా తిను చాలు. పద్ధతిగా టైంకు తినాలి, టైంకి తిను, ఏం కావాలన్నా తిను.